అది షోల్డర్ అతికి ఇచ్చిన క్లాత్ తీసుకురా. క్లాత్ టేప్ తీసుకొని టేప్ పెట్టుకొని మెడలో టేప్ పెట్టుకొని మార్కర్ తీసుకో. ఈ క్లాత్ కాదు ఇంకొంచెం ఉండే క్రాస్ కనబడ్డది పీస్ నాకు మంచిగా. ఇప్పుడు అది తీసుకో. ఇది ముందు భాగం రెడీ అయిపోయింది కదా, షోల్డర్ కూడా అతికిచ్చేసి అతికిచ్చిన వాళ్ళు ఉప్పు పట్టి కుట్టలేవు పూర్తిగా, అది కుట్టేయమన్నా. సరే ఇప్పుడు గల్లేసేటప్పుడు కుడుతుండే, కుట్టినాక గల్ల స్టార్ట్ చేద్దాం. నెక్ వేసుడు ఇది అతికేసింది. తర్వాత మనం ఇప్పుడు కంపల్సరీ నెక్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఆ కలర్ అయితే కనబడది, కన్ఫ్యూజ్ అవుతుంది అని ఈ పీస్ ఇచ్చినాను. ఇప్పుడు దీంట్లో ఇట్లా లాగి చూడు, స్ట్రేట్ ఏది ఉంది క్రాస్ అట్లా, అది క్రాస్. ఇప్పుడు స్ట్రేట్ లాగి చూడు, అది స్టేట్ అసలు సాగది. నీకు చేతులతో లాగితే మీరు మీకు అర్థమవుతుంది, నేను లాగితే నాకే అర్థమవుతుంది. ఇది స్టేటు, ఇది స్టేటు, ఇది స్టేటు, కానీ క్రాస్ ఈ మూలకే, ఈ మూలకు క్రాస్. ఇప్పుడు దీంట్లో నువ్వు 1.5 ఇంచ్ అన్న 1.5 అన్న పెట్టి ఇలాగా ఇక్కడ నుంచి ఇటు స్కేల్తో ప్లైన్ చేసుకో. స్కేల్ అంత అయితే ఎక్కువ అవుతుంది, స్కేల్ కంటే తక్కువ. అటు అటు ఏడగేసినావు, గీయలేదు కదా. గీయలేవు కాదు, నువ్వు స్కేల్ పెట్టడమే, క్రాస్ కరెక్ట్ పెట్టు స్కేల్ను. ఆన్లైన్ చేయి ఇప్పుడు అట్లా. మళ్ళీ కింద కూడా సెంటర్కి సమానం ఉందా చూసుకో, అంటే కింద అంటే ఇది ఇది బేస్ ఇంత, ఈ బేస్ ఇంత వచ్చిందా అని టేప్తో పెట్టి మార్క్ వేసుకొని చూసుకో. ఇలా ఇలా ఏంటి ఇట్లా స్టేట్గా ఒక టెంపో ఇలా పెట్టి ఇలా ఏం కలుపు. మళ్ళీ దీనికేలి ఇటు ఒక టింపావు. క్రాస్ కాదు స్టేట్, ఈ లైన్కు స్టేట్ బట్ట క్లాత్ క్రాస్ అట్లా. ఇట్లా పెట్టి ఇక్కడ సైడ్ నుంచి వెయ్యి, ఇట్లా నీకు కనబడుతుంది మార్క్. అట్లా ఇక్కడ గీయు అట్లా, అది లైన్ వేసి అంతే. రెండు ముక్కలు అయినాయా, ఇది వద్దిగా మళ్ళీ ఇక్కడ ఒకటి ఒకటి ఇంపావు చాలు. ఈడ పెట్టు మళ్ళీ అక్కడ పెట్టు, క్రాస్ పెట్టకు, ఈడికెళ్ళే పెట్టుకో. ఇక్కడ నుంచి ఈ క్లాత్ అయిపోయింది కదా, ఇక్కడ లేదు కదా, ఇక్కడ నుంచి పెట్టు ఈడబెట్టు. లైన్ వేసి అంతే. ఈ పీస్ మూడు కట్ చేసి, ఆ మూడు పీసులు సరిపోతుందా, నీకు సరిపోకపోతే ఇక్కడ ఇంకో పీస్ తీసుకుంటుంది. 4 పీసెస్ వేసి నేను జర పెద్ద ఉన్నాయి అవి కట్ చేయి. కట్ చేయడం కూడా ప్రాక్టీస్ అయిపోయింది, కత్తెర పట్టడము చిన్న చిన్న ట్రిక్స్, మనం ఎట్లా కట్ చేయాలి, ఎట్లా చేయక సీజర్కు మనం ఎట్లా పట్టుకోవాలి, కట్ చేసేటప్పుడు క్లాత్ కింద పెట్టి కట్ చేసి చిన్న ముక్క చేతిలో పట్టుకోవాలి, పెద్ద క్లాత్ అంతా కింద పట్టుకోవాలి. అవో వంకర పోతున్నావు కదా, మార్క్ మీదకెళ్ళరా, మార్క్ మీదకెళ్ళరా, ఈడ మార్క్ బయటకు వచ్చినావు, ఈడ మార్క్ బయటకు వచ్చినావు. ఓకే పెట్టే కట్ చేసి మళ్ళీ ఇంకోటి ఇంకోటి కట్ చేసినావు కదా, ఇవి 4 అయినాయా, 5 కట్ చే, 4 అయినాయి, 3 అయినాయి కదా, 3 అయినాయి అలాగా మొత్తం కట్ చేయి, కత్తెర కట్ కాలే. ఇప్పుడు ఇది ఉందా, మళ్ళీ ఇది ఒకటి పెట్టుకో, ఇది క్రాస్ ఏ పీసు. ఇలాగ నార్మల్గా నాకు క్రాస్ కనబడ్డ ప్లేస్ అంతా గీసుకో, ఇట్లా మంచిగా మంచిగా లైన్ చేసుకో. కరెక్ట్ లైన్ చేసిన కట్ చేసి ఎక్కువ ఉంటే గలి మళ్ళీ అన్నీ చేంజ్ అయితే ఒకటింపావు పెట్టుకో. ఇది ఒకటి
ఇది కరెక్ట్. ఇడికించి పెట్టుకో ఒక టింపా. ఈ పాయింట్ కలిపి స్కేల్ పోయి అంతే. కట్ చేయి. కొంచెం పెద్దనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనది అది క్రాస్ కదా, సాగితే సన్నగా అయిపోతుంది. ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. పైపింగ్ వేసేటప్పుడు కూడా నీకు ఇదే బేస్. మళ్ళీ సన్నగా రావద్దు, మళ్ళీ సన్నగా వచ్చిందనుక తిప్పడం రాదు, మన క్లాత్ సరిపోదు. ఇవన్నీ కట్ చేసిన పీసులు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని క్రాస్ అనేది ఒకటే రకం కట్ చేసుకుంటే ఒకటే రకం కరెక్ట్గా వస్తుంది అన్నమాట. కట్ చేసుకో. పక్క పెట్టేటప్పుడు కొంచెం మీకు ఈజీగా ఉంటుంది, మాకంటే కొంచెం తెలుసు కాబట్టి మేము ఎలాగైనా జాయింట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, అన్ని క్రాసులు కరెక్ట్ వచ్చినాయి. దీనికి ఆపోజిట్ దీనికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పెడితే కూడా అట్లనే వస్తుంది. ఇప్పుడు ఇది పెడితే ఇది ఆపోజిట్ ఉంది కదా, ఇట్లా చూడడానికి ఇట్లా ఆపోజిట్ ఉంటుంది. ఇవి ఇట్లా వేసేటప్పుడు ఇదే కరెక్ట్ వస్తుంది. ఇట్లా ఇవి ఇట్లా ఇట్లా వస్తుంది. కత్తెరలాగా పెట్టాలి. అట్లా ఎలా కుట్టేయాలి, ఇక్కడ ఇట్లా పెట్టి క్రాస్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టేసేయి. అన్ని అతక పెట్టి ఇప్పుడు చూసుకొని అప్పుడు ఈ రెండు ఒకటేసారి ఇలా పట్టుకొని చూసుకోవాలి. చూసుకోవాలి అప్పుడు కుట్టేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అది కన్ఫ్యూజ్ కాకుండా అలాగైతే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. అవును. కొంచెం కింది కాను క్లాత్ను, ఇది కింది కాను, ఇట్లా ఇలా ఉంది కదా, ఇట్లా కింది కానాలి. అట్లా కాదు, ఇదే ఇట్లనే కింది కంటే ఇట్లా సమానమే కనబడుతుంది క్లాత్. మన కుట్టు అనేది ఇట్లా ఈ కొన ఇటు ఈ కొన ఇటు కనబడితే మనకి ఇవి కరెక్ట్ కూర్చుంటాయి. కార్నర్స్ అని కార్నర్స్ అని ఇది ఇటు ఇటు కనబడితే నువ్వు కుట్టేసేది కార్నర్ ఇట్లా పక్క నుంచే వచ్చింది కాబట్టి ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టు, నెక్స్ట్ వేసేటప్పుడు చూపిస్తాను నేను కుట్టేయి. ఇప్పుడు పెట్టు, అది ఓపెన్ చేయి. ఓపెన్ చేసి సీదా ఏడుంది, అది అంతే. ఇప్పుడు ఇది సీదా ఉంది నీకు, ఇది ఓకే సీదా ఉంది కాబట్టి కిందికి అనద్దు, మీది కనాలి. సీదా ఉంది కదా, ఈ క్లాత్ మీదకి తీసుకోవాలి. ఈ పైన సీదా ఉంది కదా ఇక్కడ సైడ్ది, మేము ఇప్పుడేమో ఇట్లా పెట్టుకున్నాం. ఇట్లా పెట్టుకున్నప్పుడు కిందికి అనాలి, ఉల్టా పెట్టుకోవాలి. ఉల్టా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇట్లనే ఇది కూడా కిందికి పెట్టుకొని ఇప్పుడు నువ్వు పట్టుకున్నట్టే పట్టుకో అంతే. కుట్టుకున్నప్పుడు నీకు ఇక్కడ కుట్టేది కనబడుతుంది కదా, మరి ఇదే ఇది కూడా కుట్టేది మీది కనబడుతుంది అని ఆలోచించవా? మళ్ళీ ఉల్టా సీదా కావా? చూసుకోవాలి మరి, అది కూడా మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా పెట్టుకో, సెట్ చేసుకో. అట్లా అట్లా కరెక్ట్గా వచ్చేసింది, అంతే అంతే. ఎగ్జాక్ట్గా అతుకులు అయితే వచ్చేసినాయి. అతుకులు ఒకటి నేర్చుకున్నా ఒకటి నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు దాని మీద పెట్టి కుట్టడం వస్తుంది, తిప్పి కుట్టడం ఇంకో రెండు రోజులు పడుతుందేమో. రెండు రోజులు పట్టద్దు నీకు, వన్ డేలా రావాలి. ఇప్పుడు అన్నీ చెప్పకుండా కుడుతున్నావు, ఉప్స్ పట్టి క్రాస్ పట్టి కాజా అన్నీ, అంటే ఫినిషింగ్ రాకున్నా సరే కానీ కొంచెం నీట్గా అయితే కుడుతున్నావు బాగానే. ఇప్పుడు మళ్ళీ ఇంకో పీస్ అయిపోయినాయి. ఆ పీసులు అయిపోతే నెక్కు అతక పెట్టు. ఇప్పుడు కాజా ఉప్స్ పట్టి పూర్తి అయ్యి పూర్తి చేసి కాజా పట్టి కాడ స్టార్ట్ చేద్దాం. ఇది నెక్ పీస్, అదే కాజపట్టి దగ్గర అంటే మనకు ఎప్పుడు అట్లా అక్కడే స్టార్ట్ చేయాలా? మన సైడు ఆంధ్ర సైడ్ కాకుండా మన సైడ్ అయితే కాజపట్టి మనదే, ఎందుకంటే కాదు లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి. ఇక వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వీళ్ళు చెప్తాం మళ్ళా లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ లో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే సీదా మీద పెట్టుకుంటాం కదా, క్లాత్ సీదా మీద పెట్టాలి. పెట్టు ఇప్పుడు సీదా మీద, అలాగా ఉల్టా క్లాత్ సీదా పెట్టు, అట్లా పెట్టాలి, ఉల్టా పెట్టాలి. కింది క్లాత్ ఎక్కువ వదిలేసి కొంచెం అంత ఫోల్డింగ్ ఇది కాదు, ఇది స్ట్రేట్ కట్ చేసుకో కావాలంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా నీకు. ఆ స్ట్రేట్ తీసేసి తీసేసి దాన్ని పెట్టి ఇప్పుడు ఇట్లుంది కదా, కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలి దీనికంటే. ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకో, చేసి టెన్షన్ అంతనే చెప్పిన కదా, కుట్టు ఎంత వేస్తామో అంతనే కుట్టేసుకుంటూ రావాలి. అంతే
కింద పెట్టు. కింద పెట్టి నేను నిన్న క్లాత్ని ఎట్లా పట్టుకోమన్నా ఒక క్లాత్ని పైన క్లాత్ని చేతిలో పట్టుకోవాలి, కింద క్లాత్ని కింద ఉంచాలి. బ్లౌజ్ బాడీని కింద ఉంచాలి. ఇంకా కొంచెం లోపలికి పెట్టు, కొంచెం లోపలికంటే క్లాత్ లోపలికి. అట్లా ఇలా పట్టుకోవాలి, ఇది ఇలా అనుకుంటూ రావాలి. ఇట్లా చూసుకుంటూ ఆ క్లాత్ ఆ వేళ్ళతోటి ప్రెస్ చెయ్యు. కిందిది లాగద్దు, కిందిది లాగద్దు క్లాత్, ఇది ఇట్లా లాగద్దు. ఇలా సెట్ చేసుకోవాలంతే. కుట్టుకుంటూ వచ్చేసి మా ఏ వేళ దాకానే రాని కుట్టు, ఆ తర్వాత మళ్ళీ క్లాత్ ఇట్లా ఇట్లా ఈడికే రాని కుట్టు. రాని తర్వాత ఫస్ట్ కుట్టు లోపలికి, బయటకు వచ్చేసి ఇంకొకడు మళ్ళీ కుట్టు ఊడిపోతుంది రెండు రోజులల్లో. నేను కుట్టు గీడ ఎంత గ్యాప్ పెట్టించిన, నీకు అంత గ్యాప్ ఉందా ఇక్కడ? క్లాత్ కూడా పాటు రావాలి కదా, దాని మీద ఉంటుంది. అదే ఉంటుంది కొంచెం, అందుకే రెండు మూడు కుడితే కానీ రాదు, దాని మీద ఉంటుంది. ఫస్ట్ ఇటు అటు రెండు చూసుకో. ఇప్పుడు మార్క్ పెట్టానా నీకు, ఈడ రావాలి కుట్టు, ఈడ రావాలి కుట్టు. మైండ్ మైండ్ కుట్టు ఏడ రావాలన్నా అది పాయింట్ మనకు కనబడాలి, లైన్ వేసుకోకుండా కనబడాలి. అలా ఇప్పుడు వచ్చింది అంతే, నువ్వు అక్కడి వరకే ఆగు కావాలంటే. అవి ఇట్లా వెడల్పి వేసుకోమన్న అతుకులను. ఊర్లలో 50 100 ఇచ్చేటోళ్ళకి ఏం అవసరం లేదు, కానీ నేర్చుకోవడమే పర్ఫెక్ట్. నేర్చుకోవాలన్న వాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే. నేను ఓపెన్ రాలేదు పోనీ, ఏం కాదు, నేను చెప్తున్నా కదా, నేను చెప్పే పద్ధతి చెప్తున్నా చెప్తున్నా కదా. ఊర్లో 50 అలగిరాకి కుట్టడం సరే, ఏదో మన ఇంట్లో బ్లౌజులు కుట్టుకుంటామన్న ఫినిషింగ్ నేర్చుకోవాలి, కరెక్ట్ రావాలి అన్నప్పుడు కంపల్సరీ అది ఫాలో అయితే మీకు నేర్పించేటప్పుడే చెప్తున్నాను అన్నట్టు. ఇక్కడ ఇట్లా అడగారా అక్కడ కొంచెం అట్లా. ఇప్పుడు కుట్టు కరెక్ట్గా పెట్టుకుంటున్నావు ఇప్పుడు అంతే. క్లాత్ కూడా కరెక్ట్గా పోతుంది, మిషన్ టెన్షన్ కూడా దొడ్డుగా పోవద్దు సన్నగా పోవద్దు. ఇప్పుడు ఇది కరెక్ట్గా అనే వచ్చేసి కింది మిస్ అవుతుందా, కింది క్లాత్ ఎటువైంది వాడి అట్లా పట్టు అంతే. వచ్చేసింది రజనికి గల్లేయడం. ఒక అతక పెట్టడం వచ్చింది అనుకో, నెక్స్ట్ సుట్టడం కావాలి, సుట్టడం రావాలి అంతే. క్లాత్ అనేది కరెక్ట్గా పోవాలి, తిప్పుతుండాలి. పైన క్లాత్ కరెక్ట్గా పట్టుకోవాలి, కింది క్లాత్ కరెక్ట్గా పట్టుకోవాలి అంతే. క్లాత్ కొంచెం ఎక్కువ అందుకుంటున్నట్టు, ఇంకా తక్కువ అందుకో. రెడీ చేసుకుంది కదా పీస్ సరిపోలేదు, మళ్ళీ మిషన్ బయటకు తీసి మళ్ళీ అట్లా ఓకే అట్లా కాదా సేమ్ వచ్చేస్తుంది. మళ్ళీ పెట్టు కింద పెట్టు, ఇప్పుడు పెట్టు సేమ్ రాలేదు అట్లా. ఇప్పుడు కింది పట్ట అంతే వచ్చేసింది. మళ్ళీ అతుకు పెట్టుకొని నెక్ కుట్టుకోవచ్చు. కుట్టుకోవచ్చు రౌండ్ అంతా కుట్టేసినవా, ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫోల్డ్ చేయి. ఈ క్లాత్ అనేది మధ్యలో రావాలి, ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం. చెయ్యి ఫోల్డ్ చేసి స్టార్ట్ చేయి, అక్కడ అక్కడ ఫోల్డ్ చేయి ఫస్ట్, స్టార్టింగ్లో ఫోల్డ్ చేయి అంతే. రౌండ్ చేసి రౌండ్ చేయి, అటు కాదు అట్లా అట్లా అట్లనే కానీ నువ్వు అట్లా వేయొద్దు, ఇట్లా చూసుకొనే వేయాలి, ఇట్లా ఇట్లే వేయాలి ఇంతే. అట్లా వేయాలి అంతే. నువ్వు మిషన్ పెట్టు స్టార్ట్ చేయి, స్టార్ట్ చేస్తుంటే వస్తుంటుంది. కింద పెట్టు మిషన్ మీద పెట్టు కొంచెం, అట్లా ఫోల్డ్ చేసి కింద పెట్టేసి మిషన్ ఎక్కి టెన్షన్ లేవట్టు. కొంచెం మిషన్ స్టార్ట్ చేయి, ఇట్లా తొక్కి స్టార్ట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకో. కిందికి వేలు పెట్టమన్నా కదా, కిందికి వేలు ఇట్లా పెట్టు, కిందికి వేలు ఇట్లా. ఇది దీంట్లో దొబ్బాలి, పెద్ద నీళ్ళు కిందికి రావాలి అందులో దొబ్బ. అట్లా రౌండ్ చేసేయాలి ఇట్లా పైనుంచి అట్లా అట్లా పెద్ద అట్లా. ఇంకొంచెం ఇంకొంచెం ఫోల్డింగ్ ఇట్లా సన్నగా కాదు రౌండ్ రా, ఇట్లా ఇట్లా సన్న వేయి ఫోల్డింగ్. ఇంత సన్న వేస్తే అంత మంచిగా ఇట్లా ఇది ఇక్కడ దొబ్బేసి పైనది ఇట్లా ఇట్లా రౌండ్ చేయాలి. ఇలా వేరు ఇప్పుడు సన్నగా వచ్చిందా, కుట్టిందాక మళ్ళీ మళ్ళీ కిందిది మళ్ళీ అట్లనే కిందిది క్లాత్ అందులో పెట్టి అందులో ఉండాలి క్లాత్. క్లాత్ మిస్ అయితే నెక్ నీట్గా రాదు.
మిస్ అవుతుంది, క్లాత్ వెనక్కి పోతుంది. ఇప్పుడు వచ్చింది క్లాత్ ఇక్కడ వరకు, మళ్ళా మళ్ళీగా తనలాడు. ఇక ఇట్లనే చేస్తుండాలి. ఇక కట్ చేసినాయి, అయిపోయినాయి. కొంచెం చిన్న చిన్న కట్ చేసుకో ఇప్పుడు, ఇక ప్రాక్టీస్ అయినాక అవి చిన్న చిన్న కట్ చేసుకో, మెజర్మెంట్ లేకుండా. నేను చెప్తా కష్టాలు పెడుతున్నావు, వాళ్ళు ముడతలు రావద్దు, కానీ ఇప్పుడు ఫస్ట్ వస్తాయి నీకు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ ముడతలు వస్తాయి. మిస్ అవుతుంది, అట అవుతుంది, ఇటు అవుతుంది, నాకు రాదేమో అనుకోవద్దు. ఒక 4-5 బ్లౌజులు, ఒక నార్మల్గా నువ్వు మొన్నటిదాకా కుట్టిన అన్నిటికీ నెక్కులు అయ్యు. మొన్నటిదాకా ఉసి పట్టిలు కాజ పట్టిలు ఎట్లా వేసినావు అట్లా? అవి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉండట్లేదు. ఏమద్దు, ఈక్వల్గా లేకుండా సరే, షోల్డర్ కెచ్చుకల్ వేసేయాలి అంతే. నీకు ఈక్వల్ రాకుండా సరే, ఏదే మీ బ్లౌజ్ కుట్టి నువ్వు కూడా బ్యాక్ పార్ట్లు అన్నీ పక్కన పెట్టుకున్నాను, దాపెట్టేసుకోవి. మళ్ళీ యూజ్ అవుతాయి. భారాలు ఇవన్నీ వదిలేయకు, దాన్ని మీరు ఉసిపట్టి కాజపట్టి నెక్ పీస్ వేయడానికి వస్తుంది. మరి క్లాత్లు దొరికాయి, మళ్ళీ అన్నీ రెడీ చేసుకుంటూ కుట్టాలంటే చాలా పడుతుంది. కష్టాలు పడుతుంది, అట్లనే కుట్టనిద్దాము. సరే ఫ్రెండ్స్, మీరైతే చూసిండ్రు కదా, ఓకే. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేస్తుండండి. మీకు డౌట్ వస్తే మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ చూపించి మీకు పెడతాను నెక్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మంచి వేసింది నెక్. ఆమె ట్రై చేసింది, కానీ ఫస్ట్ డే ఫస్ట్ నెక్. ఇట్లా కాన్ఫిడెంట్ ఉండాలి, వస్తుంది మనకు అనేది. బాగా వేసింది, అన్నీ బాగా కుట్టింది. జోక్స్ పట్టి వెనకకు వీప్ పట్టి క్లాత్ కొంచెం స్టిప్గా లేదు, కానీ మీరు కూడా నైటీయో ఇంట్లో షర్ట్ క్లాత్లో ఏమన్నా తీసుకొని కుడతా ఉండేది. ఒక్కటే నాకు చూస్తే రాంగ్ కొడుతుంది, ఉల్టా ఇష్టం చూడకుండా. షోల్డర్ అతికేయడము, ఎక్కేయడము, దీనికి ఐండ్స్ వేయాలి మళ్ళీ. ఇంకా ఇవన్నీ వేసింది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేసిందో. మీరు కూడా నేర్చుకుంటారా అని అనుకుంటున్నాను. ఇది వెనుకకుంది చూడు, ఇది కట్ చేసేయి క్లాత్. కట్ చేసి దాన్ని మలిపి ఏమింగ్ వేసుకురా మీకు ఈరోజు. ఇదే ఏమింగ్ నేను వీడియోలు మీకు ఎక్కువ పెట్టట్లేదు, పెడతాను ఒకసారి. ఏమింగ్ చేసేటివి కూడా ఎక్కువ బుక్స్ కాజాలు అవన్నీ చేసేటప్పుడు ఒకసారి పెడతాను. ఓకే ఫ్రెండ్స్.